అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రత్న 156. ఈరోజు నేను చుక్క కూర చేస్తున్నానండి. శనగపప్పు చుక్క కూర. ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను, కళాయి వేడెక్కింది చూడండి. ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర. అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇదిగోండి సన్నగా తరిగిన ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత ఇదిగోండి కరివేపాకు ఒక 2 రెబ్బలు, పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు అండి ఒక 4 ఎల్లిపాయలు అలా వేసుకొని, దాని తర్వాత ఇదిగోండి శనగపప్పు వేయాలి. అయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి పసుపును సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకో లిటిల్ బిట్ కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. తాలింపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చుక్క కూర ఇలా కాడలు కాడలతోనే వేసుకోండి, బాగుంటుంది. కాడలు కాడలు అయితే ఇంకా పుల్ల పుల్లగా ఉంటుంది. కాడలతో వేస్తేనే బాగుంటుందండి, ఆకులాకులు అంటే అంత టేస్ట్ ఉండదు. సో కాడలతో వేసుకుంటేనే ఆ పులుపుదనం అనేది చక్కగా వస్తుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు మూత పెడదామండి. చూడండి త్వరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం దాంట్లో కారం వేసుకుందాం. ఇదిగోండి కారం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత ఇదిగోండి అలాగనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఇలా కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.